డబ్బు. ఈ రోజుల్లో డబ్బు అనేది ఒక వేలం వెర్రి లాంటిది. ఈ డబ్బు మనిషి జీవితాన్ని చైతన్యవంతం చేయడానికి బదులుగా నిలువున నాశనం చేస్తూ విడతల వారీగా బలి తీసుకుంటుంది. యునో, డబ్బు కామం రెండూ ఒక్కటే. డబ్బు లేకపోతే ఎందుకు లేదా అని ఆలోచిస్తాం, మేబీ ఉంటే ఇంకా కావాలని ఆలోచిస్తాం. ఈ రెండు ఆలోచనల మధ్య మనిషి జీవితం ఒక ముగింపుకు వచ్చేస్తుంది. తీరా ముగింపు రోజుల్లో కామం పైన పట్టు కోల్పోయినట్టు డబ్బుపై ఉన్న పటిత్వం చూస్తుంది. సో ఇక్కడ నేను డబ్బుపైన ఆశను వీడమని నిరాశావాదాన్ని బోధించడం లేదు. ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో అయినా కానీ డబ్బు వద్దనుకోవడం ఒక రకమైన ఆత్మవంచన, మరో రకమైన సూసైడ్ లాంటిది. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ తేల్చి చెప్పేశాడు. పైగా ఈ డబ్బు ప్రతి జాతికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతుంది. ఈ డబ్బుకంటూ ఒక ఫిక్స్డ్ లాంగ్వేజ్ అంటూ ఉండదు. ఉన్నది ఒకే ఒక భాష. అది అవసరం కావచ్చు, అత్యాశ కావచ్చు. ఈ అవసరం అత్యాశ చావనంత వరకు డబ్బుకి చావే లేదు. ఇకపోతే డబ్బు నీకు అవసరమా లేదా డబ్బు పైన అత్యాశనా? మేబీ నీకు డబ్బు అవసరం అయితే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అంతే సులభం. ఇదే డబ్బుపైన నాకొచ్చిన ఒక క్లియర్ కట్ కన్క్లూజన్. సో జేబులో డబ్బు లేనప్పుడు చూసేవన్నీ నీకు డబ్బుల్లాగే కనపడతాయి. ప్రతిదీ నీకు అందనంత దూరంలో ఉంటుంది. నీ జీవితం నిరాశ, నిస్పృహ, అడ్జస్ట్మెంట్లతో కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. ఆ కరిగిపోయే జీవితంలో నిన్ను తట్టిలేపే ఒక కసి రావచ్చు, లేదా నిన్ను రాక్షసుణ్ణి చేసే మరొక ఆలోచన రావచ్చు. ఆ కసి, ఆలోచన చూడ్డానికి రెండూ ఒకేలా ఉంటాయి, కానీ నిశితంగా చూసినవాడికి తెలుస్తుంది ఆ రెండింటి మధ్య ఒక సన్నటి రేఖ ఉంటుందని. యునో, కష్టపడి సంపాదించిన డబ్బులో అయినా, దోపిడీ చేసిన డబ్బులో అయినా ఎలాంటి తేడా ఉండదు. ఎందుకంటే డబ్బు ఎప్పటికీ డబ్బే కాబట్టి, ఆ డబ్బుకి కష్టార్జితం ఏదో, దోపిడీ ఏదో తెలియదు కాబట్టి. సో డబ్బుని ఎలా సంపాదించాలి అనేది నీ నైతిక విలువల్ని బట్టి ఉంటుంది, మరీ ముఖ్యంగా నీకున్న టాలెంట్ బట్టి ఉంటుంది. స్టీవ్ జాబ్స్ డబ్బు గురించి మనకి ఏమని బోధించాడంటే, నీకు ఇష్టమైన పని చేయి, తర్వాత దాన్ని క్యాష్ చేసుకో. కానీ క్యాష్ చేసుకున్న డబ్బు నీ విలాసాలకి, నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి కాదు, నీ పని ఇంకా మెరుగుపరచడం కోసం, నీ కనీస అవసరాల కోసం. అంతేలే కానీ నువ్వు చేసే పని లక్ష్యం డబ్బు సంపాదన కోసం కాకూడదు. ఒకవేళ నీ లక్ష్యం డబ్బు సంపాదనే అయితే, నువ్వు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన మరుక్షణం నుంచి అది నిన్ను బానిసను చేస్తుంది. ఆ బానిసత్వం ఆకలితో మలమల మాడి చావడం కంటే అతి ప్రమాదకరమైన విషయం. అలాగే చాలామంది అంటుంటారు, నువ్వు కొంత డబ్బు సంపాదిస్తే డబ్బు డబ్బుని సంపాదిస్తుందని. ఈ మాట నిజమే కావచ్చు, బట్ డబ్బు డబ్బుని సంపాదించే క్రమంలో డబ్బు నీలో ఉన్న కళని, నీ పనితనాన్ని నాశనం చేస్తుంది. అలాగే నీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది, నీ అవసరాలను పెంచుతుంది, నీపై నీకున్న నమ్మకాన్ని పెకలిస్తుంది. దాంతో చివరికి నువ్వు అన్నీ ఉన్నా నిస్సారంగా తయారవుతావు. సో పాయింట్ ఏంటంటే, డబ్బు లేకుండా బ్రతకొచ్చు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకోవడం అంతే మూర్ఖత్వం. ప్రతి ఒక్క దానికి రెండు కోణాలుంటాయి. ఆ రెండు కోణాల మధ్య ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీత నువ్వు తెలుసుకోలేకపోతే సంపాదించినా వేస్టే, బ్రతికినా వేస్టే. ఆ సన్నటి గీత గురించి చెప్పే ప్రయత్నం, మనీ పైన మనుషులకున్న సైకాలజీని చెప్పే ప్రయత్నం ఒక బుక్ చేసింది. ఆ బుక్ పేరే ది సైకాలజీ ఆఫ్ మనీ. సో ఈ బుక్ మీరు ఆడియో ఫార్మాట్లో వినాలనుకుంటే కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే 220 రూపీస్ పడే ఈ బుక్ని కేవలం 49 రూపీస్కే ఈ బుక్తో పాటు మరెన్నో ఆడియో బుక్స్ని 1 మంత్ వరకు కుకు ఎఫ్ఎం అందిస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ యూజ్ చేసి కుకు ఎఫ్ఎం అందించే ఈ ఆఫర్ని పొందండి.